సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. ఏపీలో స్కూల్ స్టూడెంట్స్ కి ఒక బంపర్ న్యూస్ అండి. సో సమ్మర్ హాలిడేస్ అనేది మనకు ఎక్స్టెండ్ చేశారండి. సో అఫీషియల్ గా మనకు న్యూస్ అయితే వచ్చేసింది సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేసినట్టుగా. సో సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు స్కూల్స్ అనేది స్టార్ట్ చేస్తారు? సో యాక్చువల్ గా ఇక్కడ చూడండి. సో యాక్చువల్ గా మనకి ఏంటంటే, ఇంతకు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఇక్కడ చూడండి. సో ఇది 2024-25 అకాడమిక్ క్యాలెండర్ అనమాట. ఇక్కడ చూడండి 12th, ఇక్కడ చూడండి 12th స్కూల్ రీఓపెనింగ్ డే. సో అంటే ఈ మంత్ 12th నుంచి మనకు స్కూల్స్ అనేది స్టార్ట్ కావాలి, కాకపోతే ఇది పోస్ట్పోన్ చేశారనమాట. ఓకే, సో డీటెయిల్స్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీకు గుడ్ న్యూస్ కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎస్. సో ఈ మంత్ 12th మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ కాబోతుంది. సో ఈ కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ సందర్భంగా ఎవరైతే టీచర్స్ ఉంటారో, సో వీళ్ళందరూ కూడా ఆ ఫార్మేషన్కి, అంటే మనకి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ రోజు, సో ఆ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, దానికి మనకి ఆ రోజు లీవ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది, అంటే కొంతమంది డిమాండ్ అయితే చేశారనమాట గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఈ మంత్ 12th మనకు హాలిడే అయితే ఉంటుంది. ఈ మంత్ నెక్స్ట్ డే అంటే 13th నుంచి యాజ్ యూజువల్గా స్కూల్స్ అయితే రీఓపెన్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఓకే, సో 12th అంటే ఒక్క రోజు మనకు సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారనమాట కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ సందర్భంగా. ఓకే, సిద్ అప్డేట్. థ్యాంక్ యూ.